ఇక్కడ మరొక వార్త చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంట్రెస్టింగ్ వార్త అండి ప్రతిపక్షంలో ఉన్న నేతలకు అధికార పార్టీ నేతలు వినతి పత్రం ఇవ్వడానికి పోలంగళ్ళకు చేరుకున్నట్లు ఈ వార్త ఉంది ఇది ఈ ఈ పిటిషన్ విని మనకి హైకోర్టు కూడా చాలా ఆశ్చర్యం అయితే వ్యక్తం చేసింది అసలు ఈ ఘటన ఏంటి అంటే పొంగనూరులో మొన్న టీడీపీ నేతలకి వైసీపీ నేతలకి గొడవ జరిగింది అలాగే పోలీసులపై రాళ్ళు రుబ్బుకునే పరిస్థితి ఏర్పడింది అయితే కోర్టులో నిన్న దీనికి సంబంధించినటువంటి వాదనలు జరిగాయి ఒకసారి చూద్దాం హైకోర్టు అధికార పార్టీ వాళ్ళని ఏ విధంగా ప్రశ్నించింది ప్రతిపక్ష వాళ్ళని ఏ విధంగా ప్రశ్నించింది అసలు ఏ విధమైనటువంటి ఆశ్చర్యం వ్యక్తం చేసిందో మనం చూద్దాం ఇక్కడ హెడ్డింగ్ వచ్చే ఇదే వింత వాదన ప్రతిపక్ష నేతకు వెనతీ ఇవ్వడానికి అధికార పార్టీ నేతలు వెళ్ళారా ఫిర్యాదుదారు అంగళకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది మీ చర్య రెచ్చగొట్టడం కాదా నిరసన అనుమతి ఉందా హైకోర్టు సూటి ప్రశ్నలు తేదేపై నేతల బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా ఇక్కడ తేదేపా చంద్రబాబు నాయుడుకు అధికార పార్టీకి చెందిన నేతలు అంగంలో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారని చెప్పడం వింతగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది ఫిర్యాదుదారు అతని అనుచరులు అంగలకు ఎందుకు వెళ్లవలసి వచ్చింది మీ చర్య రచ్చకొట్టడం కాదా అని ప్రశ్నించింది చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికార పార్టీ వారు అంగల్లో నిసందీక్ష చేసేందుకు పోలీసుల అనుమతి ఉందా అని వారిని కూడా ప్రశ్నించింది ముందస్తు బెయిల్ కోసం తేదేపా నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ప్రశ్నలు వేసిందనమాట ఈ విషయంలో మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షం వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఏదన్నా సమస్య ఉందానో లేకపోతే దాన్ని వివరించడానికి ఒక వినతి పత్రం అనేది ఇచ్చి నిరసన తెలుపుతారు ఇక్కడేమవుతుందంటే ప్రతిపక్షం దగ్గరికి అధికార పక్షం వాళ్ళు వచ్చి వినతి పత్రం ఇస్తున్నారు ఇదే హైకోర్టు కూడా కొంచెం విచిత్రం అనిపించింది అలాగే వాళ్ళు పొంగనూరు సెంటర్లకి లోపలికి రావద్దంటూ మరి నిరసన తెలిపారు కదా అక్కడ వాటికి పర్మిషన్ ఉందా అని పోలీస్ అధికారులను కూడా మరి ప్రశ్నించిందన్నమాట కోర్టు